హలో ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మణ్ ఇవాళ మనం హైదరాబాద్ లో ఫేజ్ త్రీ లో కొత్తగా రాబోతున్న రోడ్స్ గురించి వివరాలు చూద్దాం ఈ ఫేజ్ త్రీ లో మొత్తం నూట నాలుగు రోడ్స్ ని అభివృద్ధి చేస్తారు దీనికోసం ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేసి దానికి కావాల్సిన అనుమతులు అన్నింటినీ మంజూరు చేసింది ఈ వన్ నాట్ ఫోర్ రోడ్స్ లో ప్రయారిటీ బేసిస్ లో ముందుగా ఫిఫ్టీ రోడ్స్ ని అభివృద్ధి చేస్తారు ఈ ఫిఫ్టీ రోడ్స్ అభివృద్ధిని ఫైవ్ ప్యాకేజెస్ కింద డివైడ్ చేశారు దీనికోసం పదిహేను వందల కోట్ల రూపాయలని వాడనున్నారు ఈ లింక్ రోడ్స్ ని అంటే హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు ఈ ఫిఫ్టీ రోడ్స్ ఎక్కడ వస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం సో ఇవి హైదరాబాద్ లో కొత్తగా రాబోతున్న లింక్ రోడ్స్ వీటిలో అన్ని కొత్త రోడ్స్ కాదు కొన్ని ఆల్రెడీ ఉన్న రోడ్స్ ని డెవలప్ చేస్తారు కొన్ని మిస్ అయిన రోడ్స్ ని కనెక్టివిటీ ఇస్తారు అంటే ఆల్రెడీ రెండు రోడ్ల మధ్యలో వేరే స్థలం ఉండటం వల్ల కానీ ఇంతకుముందు కనెక్టివిటీ లేకపోతే ఆ కనెక్టివిటీని యాడ్ చేస్తారు సో ఈ ఫిఫ్టీ రోడ్స్ హైదరాబాద్ మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి దీంట్లో మనం ప్యాకేజ్ వన్ చూస్తే ఫస్ట్ది బాపుఘాట్ బ్రిడ్జ్ నుంచి పిఎన్టీ కాలనీకి ఈ బాపుఘాట్ బ్రిడ్జ్ అంటే మనం తారామతి బారదారి వైపు అంటే గోల్కొండ వెళ్లే వైపు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ బ్రిడ్జి మీదకి వచ్చినప్పుడు ఇటు సైడు అంటే మూసీ రివర్ వైపు ఇటు సైడు రోడ్డు కొత్తగా ప్రపోజ్ చేశారు ఇది ఇక్కడ దాకా వస్తుంది ఈ లింక్ రోడ్డు మొత్తం పొడవు రెండు కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా నెక్స్ట్ ఈ ప్యాకేజ్ వన్లో మనం చూస్తున్న రోడ్స్ ఉన్నాయి కదా ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ సిక్స్ రోడ్సు మిస్సింగ్ రోడ్స్ కాదు ఈ రోడ్లు ఆల్రెడీ ఉన్నాయి వాటిని డెవలప్ చేస్తారు ఫస్ట్ది కొత్తూరు రైల్వే క్రాసింగ్ నుంచి కుమ్మరిగూడ జంక్షన్ దాకా సో ఇది కొత్తూరు రైల్వే కొత్తూరు రైల్వే క్రాసింగ్ ఇక్కడ నుంచి మనకి కుమ్మరిగూడ జంక్షన్ దాకా ఉంటుంది సీటు పక్క చేగురు రోడ్ అనేది చూసారా ఇంతవరకు ఒక రోడ్డు ఈ రోడ్డు ఆల్రెడీ ఉంది దీన్ని ఇంప్రూవ్ చేస్తారనమాట ఇంకా బాగా దీని తర్వాత కొత్తూరు వైజంక్షన్ నుంచి వినాయక స్టీల్ దాకా అంటే సేమ్ ఈ ఏరియాలోనే మీరు ఇక్కడికి వచ్చి చూసారంటే ఇది కొత్తూరు వైజంక్షన్ వైజంక్షన్ నుంచి వినాయక స్టీల్ వినాయక స్టీల్ అండ్ ఫ్యాక్టరీ అని చూసారా ఇంతవరకు ఈ ఉన్న రోడ్ని డెవలప్ చేస్తారనమాట నెక్స్ట్ శంషాబాద్ శంషాబాద్ బస్ స్టాప్ నుంచి ఓయాస్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ దాకా శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర సో ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉంది కదా ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గరలో ఇక్కడ నుంచి సన్ శంషాబాద్ బస్ స్టాప్ నుంచి ఇటువైపు ఇది ఈ రోడ్ అనమాట దీన్ని రాళ్లగూడ రోడ్ అని అంటారు ఈ రోడ్లో మనకి అప్ టు ఓయాస్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ దాకా ఈ ఓఆర్ఆర్ని దాటుకొని వచ్చి ఇక్కడ ఓఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంటుంది ఈ ఇంటర్నేషనల్ స్కూల్ దాకా రోడ్డుని డెవలప్ చేస్తారు నెక్స్ట్ శంషాబాద్ రైల్వే క్రాసింగ్ నుంచి ధర్మగిరి రోడ్డు దాకా సో ఈ రోడ్డును కూడా ఇంప్రూవ్ చేస్తారు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కలుస్తుంది నెక్స్ట్ రోడ్డు తుండుపల్లి జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు దాకా సో మనకి ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు ఇది తుండుపల్లి జంక్షన్ అనమాట ఈ జంక్షన్ నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో కలుస్తుంది ఈ రోడ్ను కూడా ఇంప్రూవ్ చేస్తారు ఫైనల్గా గొల్లపల్లి జంక్షన్ నుంచి ఓరార్ సర్వీస్ రోడ్ దాకా ఇంకొక రోడ్డు అనమాట ఇది ఈ పెద్ద రోడ్డు కనపడుతుంది చూసారా ఇది ఓరార్ రోడ్డు నుంచే స్టార్ట్ అయ్యి మళ్ళీ ఓరర్ రోడ్డుకే కలుస్తుంది సో మీరు ఇక్కడ చూసారంటే ఇదిగోండి ఇది ఓరార్ సర్వీస్ రోడ్డు ఉంది కదా ఈ ఓరర్ సర్వీస్ రోడ్లోంచి వచ్చి ఈ ఏరియాలోంచి వచ్చి గొల్లపల్లిలోకి టచ్ అవుతుంది ఈ రోడ్డు ఇది గొల్లపల్లి గొల్లపల్లిలోకి టచ్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ని టచ్ అవుతుంది సో గొల్లపల్లి మీద కూడా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి ఇటుపక్క సర్వీస్ రోడ్ దాకా ఉన్న రోడ్ని డెవలప్ చేస్తారు సో ఇవి ప్యాకేజ్ వన్లో వచ్చే రోడ్స్ గురించి ఇప్పుడు మనం ప్యాకేజ్ టూ చూద్దాం ప్యాకేజ్ టూలో ఫస్ట్ది ఆర్సిఐ క్రాస్ రోడ్స్ నుంచి ఎయిర్పోర్ట్ హోటల్ దాకా ఇది శ్రీశైలం హైవే మీద ఉంటుంది సో ఈ రోడ్ అనమాట సో ఇది ఇటుపక్క మీరు చూస్తే ఇది ఎయిర్పోర్ట్ హోటల్ అని ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది దీని పక్కన ఉన్న రోడ్డు ఇది కూడా ఆల్రెడీ ఉన్న రోడ్డే ఉన్న రోడ్డుని ఇటుపక్క ఎయిర్పోర్ట్ హోటల్ నుంచి ఇటుపక్క ఆర్సీఏ ఎయిర్పోర్ట్ సర్కిల్ ఉంది కదా ఇంతవరకు ఉన్న రోడ్డుని ఇంకా డెవలప్ చేస్తారు నెక్స్ట్ ఉన్నది మల్లాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి కుర్మల్గూడ దాకా సో ఇప్పుడు దీన్ని కొంచెం క్లియర్గా చూసామనుకోండి మల్లాపూర్ క్రాస్ రోడ్స్ అనేది ఇటుపక్క ఉంటుంది ఇది మనకి మల్లాపూర్ క్రాస్ రోడ్స్ దీన్ని ఒకసారి హైడ్ చేసి చూద్దాం సో ఈ మల్లాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి ఇక్కడ కుర్మల్గూడ అనే ఏరియా దాకా యాక్చువల్గా ఈ రోడ్డు మొత్తం అంటే కుర్మల్గూడ దాటిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ దాకా డెవలప్మెంట్ ఉంది మళ్ళీ ఇక్కడ దాకా ఉంది రోడ్ని డెవలప్ చేయటం అయితే ఈ రోడ్డుని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేశారు ఎలా డివైడ్ చేశారు ఫస్ట్ది మల్లాపూర్ నుంచి కుర్మల్గూడ సెకండ్ది కుర్మల్గూడ నుంచి నాదర్గుల్ తర్వాతది బడంగపేట మెయిన్ రోడ్ నుంచి తుర్కాయంజిల్ దాకా ఇలా మొత్తం మూడు రోడ్స్ ఉంటాయి మూడు రోడ్స్ కలిపి ఒకటే రోడ్డు సింగిల్ రోడ్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేశారనమాట దాంట్లో ఫస్ట్ది మల్లాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి కుర్మల్గూడ దాకా ఇది ఓకే సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ మల్లాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర స్టార్ట్ అయ్యి మనకి కుర్మల్గూడ దాకా ఈ రోడ్డు వర్క్ ఫినిష్ చేస్తారు అన్ హైడ్ చేసుకొని నెక్స్ట్ది కుర్మల్గూడ నుంచి నాదర్గల్ దాకా అంటే ఈ మధ్యలో ఉన్న పీస్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కదా సో ఇది కుర్మల్గూడ నుంచి నాదర్గల్ దాకా తర్వాత ఫైనల్గా ఉన్నది దీన్ని హైడ్ చేసి చూసామంటే మనకు ఐడియా వస్తుంది బడంగపేట మెయిన్ రోడ్ నుంచి తుర్కాంజల్ దాకా సో ఇది ఇక్కడ డెవలప్ అయ్యే రోడ్సు తర్వాత నెక్స్ట్ చూస్తే మనం ఇబ్రహీంపట్నంలో ఉన్న అంబేద్కర్ జంక్షన్ నుంచి ఆక్టోపస్ కమాండో కంట్రోల్ సెంటర్ దగ్గరలో ఉన్న రోడ్డు దాకా డెవలప్ చేస్తారు ఇది ఇబ్రహీంపట్నం సైడ్ అంబేద్కర్ జంక్షన్ ఇటు పక్క ఏమో కంట్రోల్ సెంటర్ కి పక్కనున్న రోడ్డు కొంచెం దూరం దాకా డెవలప్ చేస్తారనమాట నెక్స్ట్ మనకి ఇంజాపూర్ నుంచి మున్గూరు రోడ్ అని ఉంటుంది సో ఇది ఇంజాపూర్ టు మున్గునూరు రోడ్ ఏంటి అంటే ఇది ఇక్కడ తొర్రూర్ రోడ్డు ఉంది కదా ఇక్కడ మున్గునూరు గ్రామ పంచాయతీ చూసారా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఉన్న రోడ్డుని డెవలప్ చేసుకుంటా వచ్చి ఇక్కడ డివైడ్ అవుతుంది డివైడ్ అయ్యి ఇక్కడ నుంచి కొత్త రోడ్డుని వేస్తారు ఈ కొత్త రోడ్డు ఇలా వచ్చి ఇక్కడ కలుస్తుంది అనమాట ఇక్కడ ఇంజాపూర్లో కలుస్తుంది ఈ రోడ్డు ఇంజాపూర్ రోడ్లో కలుస్తుంది ఇది ఈ రోడ్డు నెక్స్ట్ది తొర్రూరు నుంచి నాగార్జున సాగర్ రోడ్డు సో ఇది ఎలా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా ఇంజాపూర్ తొర్రూరు రోడ్డు అని ఉంది సో ఇది యాక్చువల్గా రెండు రోడ్స్ అనమాట మళ్ళీ సేమ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఇదే ప్లేస్లో రెండు రోడ్స్ వస్తాయి దీన్ని ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాం జూమ్ అవుట్ చేసి చూస్తే దీని ఒకసారి హైడ్ చేసామనుకోండి ఇది సెకండ్ రోడ్డు దీన్ని హైడ్ చేస్తే ఇది ఫస్ట్ రోడ్డు ఈ ఫస్ట్ రోడ్డు ఆల్రెడీ ఉంది తొర్రూరు నుంచి ఇక్కడ దాకా ఇక్కడి నుంచి మన నాగార్జున సాగర్ని కలవడానికి ఉండే రోడ్డు లేదు ఇది కొత్తగా వేస్తారు ఇది ఉన్న రోడ్డుని డెవలప్ చేస్తారు అలా టూ రోడ్స్ కలిపి ఇక్కడ సింగిల్ రోడ్డు కిందకు వస్తుంది అనమాట ఓకే సో ఇది ఇక్కడ తొర్రూరు ఉంది కదా తొర్రూరు దగ్గర స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది వచ్చి ఇక్కడ నుంచి డివైడ్ అవుతుంది యాక్చువల్గా ఈ పక్క నుంచి వస్తుంది వచ్చి ఈ రోడ్డు ఇటు కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అయ్యి ఇలా వచ్చి ఇక్కడ సాగర్ రోడ్డుని టచ్ అవుతుంది అనమాట ఓకే సో ఇది తొరూరు నుంచి నాగార్జన సాగర్ దాకా ఈ రెండు రోడ్స్ కలిపి నాగార్జన సాగర్ రోడ్డు దాకా నెక్స్ట్ ఇన్నర్ రోంగ్ రోడ్ నుంచి డిఎల్ఆర్ఎల్ ఇది కూడా సేమ్ లాజిక్ సో ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు అంటే కనుక దీన్ని ఆఫ్ చేసామనుకోండి ఇది ఒక రోడ్డు ఇది ఒక రోడ్డు ఈ రెండు రోడ్స్లో ఏంటి అంటే ఫస్ట్ ఉన్న రోడ్డు ఆల్రెడీ ఉన్నది సెకండ్ రోడ్డుని కొత్తగా వేస్తున్నారు ఈ ఉన్న రోడ్డును కూడా డెవలప్ చేస్తారు ఇది అంబేద్కర్ నగర్లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఓకే సో ఈ ఏరియా దగ్గర స్టార్ట్ అయ్యి ఈ ఉన్న రోడ్డు మొత్తాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తారు ఇది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి కొత్త రోడ్డుని డెవలప్ చేసుకుంటూ వస్తారు ఇది కూడా ఉన్న రోడ్డే బట్ ఏంటి అంటే చాలా సన్నగా ఉంటుంది దీన్ని పెద్ద రోడ్డు చేసి ఇక్కడ రోడ్డు అనేది లేదు ఈ మధ్యలో ఈ మధ్యలో రోడ్డు కనెక్టివిటీ అనేది కొత్తగా వేసి ఇటుపక్క కాలనీలో ఉన్న రోడ్డుకి కలుపుతారనమాట ఓకే అది ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి డిఎల్ఆర్ఎల్ కాలనీకి ఉండే రోడ్డు ఓకే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ రెండు వచ్చినాయి చూసారా వనస్థలిపురం రోడ్డు నుంచి ఓల్డ్ హైత్ నగర్ రోడ్డు సో దీన్ని చూద్దాం ఎక్కడ ఉంది అనేది ఇది వనస్థలిపురం రోడ్ నుంచి ఓల్డ్ హైత నగర్ రోడ్డు ఒకసారి దీన్ని హైడ్ చేసి చూస్తే ఇది ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ ఓకే సో దీన్ని హైడ్ చేసి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది సో ఈ సెకండ్ పార్ట్ హైడ్ చేసామనుకోండి ఆల్రెడీ ఇక్కడ రోడ్డు ఉంది కానీ ఫస్ట్ పార్ట్ని నేను హైడ్ చేశాను అనుకోండి ఇక్కడ ఈ మధ్యలో కనెక్టివిటీ అనేది లేదు రైట్ సో ఆ కనెక్టివిటీని యాడ్ చేస్తా ఈ రోడ్స్ని డెవలప్ చేస్తారు ఇక్కడ నగరం ఉంది కదా ఈ సామానగర్ దగ్గర ఈ సర్కిల్ దగ్గర స్టార్ట్ అవుతుంది సుమారుగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చి ఈ రోడ్డుకి కనెక్టివిటీ అనేది వస్తుంది వచ్చి ఇక్కడ మెయిన్ రోడ్లో కలుస్తుంది ఇవి మనకి ప్యాకేజ్ టూలో వచ్చే రోడ్స్ అనమాట మొత్తం టెన్ రోడ్స్ సో ఇప్పుడు మనం ప్యాకేజ్ త్రీ చూద్దాం ఈ ప్యాకేజ్ త్రీ ఏంటంటే బేసిక్గా మనకి ఈ నాగారం రాంపల్లి గట్కేసర్ ఈ ఏరియాలో రోడ్స్ని కవర్ చేస్తుంది దీంట్లో ఫస్ట్ ఇక్కడ చూసాము అంటే కనుక ఇక్కడ మనం జూమ్ ఇన్ చేసి చూసామంటే ఇక్కడ ఎన్టీఆర్ స్టాట్యూ అని ఉంటుంది ఈ ఎన్టీఆర్ స్టాట్యూకి కనెక్ట్ అయ్యే రోడ్స్ ఉన్నాయి కదా ఈ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ సైడ్స్ ఉన్న రోడ్స్ని డెవలప్ చేస్తారు మంచిగా దాంట్లో ఫస్ట్ వచ్చేసి రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ నుంచి నాగారం రోడ్డు దాకా అంటే ఇక్కడది ఈ మధ్యలో మీకు రోజు గార్డెన్ ఫంక్షన్ హాల్ అని వస్తుంది కొంచెం జూమ్ అవుట్ చేసి చూద్దాం వన్ మినిట్స్ ఇది ఓకే సో ఇక్కడ మనకి రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ అని ఉంటుంది సో ఇది రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ నుంచి మనకి నాగారం రోడ్డు దాకా ఉన్న రోడ్డుని డెవలప్ చేస్తారు అలానే దానికి కంటిన్యూషన్గా ఉన్న రోడ్డు ఉంది కదా ఆ రోడ్డుని కూడా డెవలప్ చేస్తారు నెక్స్ట్ సో ఇక్కడ ఈ ఐదు రోడ్లు ఎలా అంటే ఈ లిస్ట్లో చూసారంటే కనుక మీరు ఎన్టీఆర్ స్టాట్యూ టు ఫిరంగి ఇది ఒక రోడ్డు నెక్స్ట్ ఎన్టీఆర్ స్టాట్యూ టు కూడా ఇది ఒక రోడ్డు మనకు రోజ్ గార్డెన్కి వచ్చే రోడ్డు అనమాట ఇది సో నెక్స్ట్ ఎన్టీఆర్ స్టాట్యూ టు డంపింగ్ యార్డ్ అది ఒక రోడ్డు నెక్స్ట్ ఎన్టీఆర్ స్టాట్యూ నుంచి వంపుగూడ ఒక రోడ్డు రైట్ సో ఇక్కడున్న రోడ్స్ అన్నీ డెవలప్ చేసుకుంటూ వస్తారు నెక్స్ట్ జేఎన్యూఆర్ఎం హౌసింగ్ కాలనీ నుంచి అహ్మద్గూడ దాకా నేను చేసి చూసామంటే ఇలా ఉంటుంది ఈ రోడ్డు అసలు లేదు ప్రస్తుతానికి చాలా రఫ్గా సన్న రోడ్డు ఉంటుంది ఈ రోడ్డుని నీట్గా డెవలప్ చేస్తారు ఓకే సో ఈ హౌసింగ్ కాలనీ నుంచి ఇటు పక్క కనెక్టివిటీ అనమాట అహ్మద్గూడ కనెక్టివిటీ ఈ రోడ్డుని డెవలప్ చేసుకుంటూ వస్తారు ఈ నెక్స్ట్ మనకు వచ్చే రోడ్ ఏంటంటే రాంపల్లి క్రాస్ రోడ్స్ ఉంటుంది రాంపల్లి క్రాస్ రోడ్స్ నుంచి పిలిచి రాంపల్లి క్రాస్ రోడ్స్ నుంచి చూద్దాం ఇక్కడున్న రోడ్డు ఉంది కదా సో ఇది కూడా మళ్ళీ దీన్ని ఆఫ్ చేసామనుకోండి ఇది హాఫ్ రోడ్డు ఇక్కడ ఈసీఎల్ కేసరా రోడ్లో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఈ ప్లేస్లో ఎండ్ అవుతుంది ఈ ప్లేస్లో అంటుంది ఈ రాంపల్లి మెయిన్ రోడ్డు మీద ఈ రోడ్డును కూడా డెవలప్ చేస్తారు నెక్స్ట్ ఉన్న రోడ్డు ఏంటంటే ఈ మధ్యలో మనకి హెచ్పి పెట్రోల్ పంప్ వస్తుంది ఈ పెట్రోల్ పంప్ నుంచి యానంపేట దాకా ఉన్న రోడ్డు అనమాట సో యానంపేట దాకా ఉన్న రోడ్ని డెవలప్ చేసుకుంటూ వస్తారు ఇంతవరకు మళ్ళీ ఇక్కడ యానంపేట నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నైన్ ఉంది కదా గట్కసర్ దగ్గర సర్వీస్ రోడ్డు అంతవరకు మళ్ళీ ఇంకొక రోడ్ని డెవలప్ చేస్తారు ఇది ఓకే సో మధ్యలో మనం చూసాం కదా హెచ్పి పెట్రోల్ పెట్రోల్ పంప్ నుంచి ఆట తర్వాత చెర్లపల్లి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి అంటే ఈ పక్కనున్న రోడ్డు ఉంది చూసారా ఈ పక్కనున్న రోడ్డు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి రాంపల్లి జంక్షన్ అంటే మనకి ఈ ప్లేస్లో ఎన్టీఆర్ జంక్షన్ని ఎలా కలుపుతూ వచ్చారో ఈ ప్లేస్లో అలానే ఇక్కడ మనకి రాంపల్లి జంక్షన్కి రావాల్సిన రోడ్స్ అన్నీ ఇటు నుంచి వచ్చేది కానీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వైపు నుంచి కానీ లేదా మనకి సర్వీస్ రోడ్డు వైపు నుంచి వచ్చే రోడ్స్ అన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ వస్తారు దాంట్లో ఇది ఒకటి చెర్లపల్లి టు రాంపల్లి జంక్షన్ దాకా ఒకటి తర్వాత రాంపల్లి జంక్షన్ నుంచి ఓరా సర్వీస్ రోడ్డు ఇటువైపు ఒకటి ఇలా ఇక్కడ దాకా వెళ్ళి ఈ ఓరా సర్వీస్ రోడ్డుకి అనేది కనెక్ట్ అవుతుంది ఓకే సో యానంపేట ఓరా సర్వీస్ రోడ్డు మనం ఆల్రెడీ చూసాము ఈ కింద ఉన్న రోడ్డు నెక్స్ట్ యానంపేట ఫ్లైఓవర్ నుంచి టూ బిహెచ్కే దాకా ఇంకొక రోడ్ని యానంపేట ఫ్లైఓవర్ నుంచి పోచారం దాకా దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తారు నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే శివారెడ్డి కూడా క్రాస్ రోడ్స్ నుంచి అంటే ఇక్కడ మనకి ఓరర్ ఎగ్జిట్ దిగిన తర్వాత ఒక మినిట్స్ దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేద్దాం మాధవరెడ్డి బ్రిడ్జ్ ఉంటుంది కదా ఈ మాధవరెడ్డి బ్రిడ్జ్ దాకా దీన్ని మళ్ళీ డెవలప్ చేసుకుంటూ వస్తారన్నమాట ఇది మనకి శివ శివారెడ్డి కూడా క్రాస్ రోడ్సు ఈ శివారెడ్డి గూడ క్రాస్ రోడ్స్ నుంచి ఉన్న రోడ్డుని మొత్తాన్ని ఈ ఇట్లా స్ట్రైట్ వెళ్ళామంటే మనకి ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది మాధవరెడ్డి బ్రిడ్జి ఈ బ్రిడ్జ్ దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తారు ఇది మనకి ప్యాకేజీ త్రీ నెక్స్ట్ ప్యాకేజీ ఫోర్లో ఏమున్నాయని చూద్దాం ఈ ప్యాకేజ్ ఫోర్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే సిటీలో టూ సైడ్స్ ఇది డివైడ్ అయి ఉంది ఒకటేమో ఇక్కడ ఈ బ్లూ కలర్ ఉన్నాయన్నీ ప్యాకేజ్ ఫోర్ కిందకి వస్తాయి అనమాట మియాపూర్లో ఉంది జీడ్మెట్ల దగ్గర ఉంది అలానే ఇటు పక్క మనకి చేవెళ్ల రోడ్ అని ఉంటుంది కదా ఈ చేవెళ్ళ రోడ్ దగ్గర కూడా ఉన్నాయి సో వీటిలో మనం ఫస్ట్ ఈ రోడ్డు చూసామంటే జూమ్ ఇన్ చేసి చూస్తే ఇది మొత్తం కొత్త రోడ్డు ఇది ఎలా వస్తుందంటే ఇది ఐఎస్బి రోడ్డు ఇది విప్రో సర్కిల్ రోడ్ అని అంటారు ఇది విప్రో సర్కిల్ సో ఈ రోడ్లో నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఓవర్ఆర్ సర్వీస్ రోడ్డు దాకా రోడ్డు కనెక్టివిటీ అనేది ఇస్తారు తర్వాత మనకి చేవెళ్ల రోడ్ దగ్గర కనెక్టివిటీ ఎలా వస్తుంది చూద్దాం నేను ఒకసారి హైడ్ చేసి చూసామంటే ఇట్లా సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ రోడ్స్ ఉన్నాయి ఇంకొక రోడ్డు కూడా ఉంటుంది ఇట్లా సో ఇక్కడ ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రోడ్స్ అనమాట సో ఇవన్నీ ఈ పార్ట్లోనే వస్తాయి ఇది ఎలా అనేది ఒకసారి చూద్దాం సో దీన్ని ఒకసారి మీరు జూమ్ ఇన్ చేసి చూసారు అంటే కనుక చేవెళ్ళ రోడ్డు మీద ఇక్కడ మనకి పెబల్ సిటీ అని ఉంటుంది ఈ పెబల్ సిటీకి బ్యాక్ సైడ్న కనెక్టివిటీ అనేది వస్తుంది సో దీన్ని ఆఫ్ చేశారనుకోండి ఇక్కడ ఈ పార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ లోపలి కొన్న రోడ్ని డెవలప్ చేసి తర్వాత ఇక్కడ నుంచి కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేస్తారు ఇక్కడ ఈ పార్ట్ నుంచి ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ లేదు అసలు ఇక్కడ ఏమీ లేదు ప్రస్తుతానికి ఇదంతా కొత్తగా వేయాల్సిన రోడ్డే తర్వాత ఇటు పక్క నుంచి కనెక్టివిటీ మళ్ళీ మళ్ళీ ఇటుపక్క మంత్రి యూఫెరియా ఉంది కదా దాని పక్క నుంచి కూడా ఒక రోడ్డు కనెక్టివిటీ అనేది వస్తుంది ఈ ఇక్కడ ఉన్న కనెక్టివిటీ మొత్తాన్ని సిక్స్ రోడ్స్ కింద డివైడ్ చేశారు నెక్స్ట్ మనకి ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి చేవెళ్ల రోడ్డుకి కనెక్టివిటీ కిస్మత్పూర్ మీద ఉండా కూడా ఒక కనెక్టివిటీ ఇస్తారు ఈ కిస్మత్పూర్ పక్క నుంచి మళ్ళీ ఇంకొక రోడ్ని కూడా మధ్యలోకి కనెక్టివిటీ అనేది ఇస్తారు ఓకే సో ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది సుమారుగా మనకి శ్రీ శ్రీ ఇండివారు విల్లాసన్ ఉంది కదా ఈ పక్కన రోడ్డు చూసారా ఈ పక్కన రోడ్డునంతా డెవలప్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇటు నుంచి కిస్మత్పూర్ రోడ్డు దాకా వచ్చి ఇక్కడ చివుల రోడ్లో కలుపుతారనమాట దీన్ని అలానే నెక్స్ట్ ఉన్నది ఏంటి అంటే ఈ మధ్యలో ఉన్న రోడ్డు ఇదేంటి అంటే ఇక్కడ కిస్మత్పూర్ దగ్గర వివేకానంద స్టాట్యూ అని ఉంటుంది సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇటు పక్క ప్రిస్టేజ్ విల్లాసం ఉంటాయి వాటి దగ్గర కనెక్టివిటీ అనేది ఇస్తారు నెక్స్ట్ చందానగర్ ఈ చందనగర్లో కనెక్టివిటీ అనేది వస్తుంది ఈ చందనగర్లో కనెక్టివిటీ ఎక్కడా అంటే మనం జూమింగ్ చేసి చూస్తే ఇక్కడ హోటల్ స్వాగతం ఉంది కదా దానికి ముందనమాట ముందు రైట్ సైడ్ ఉండే రోడ్డు ఇక్కడ నుంచి ఈ లోపల ఇక్కడ రోడ్డు లేదు ఈ రోడ్డుని గంగారాం చెరువు మీద కూడా ఈ ఫైనల్ ఈ ఈ రోడ్డుకి ఇక్కడ కనెక్టివిటీ అనేది ఇస్తారు ఈ ఇక్కడ అన్ని లేఅవుట్స్ మీకు ఐడియా ఉండే ఉంటది కేఎస్ఆర్ లేఅవుట్ అపర్ణ లేక్ బ్రిడ్జ్ అలానే పీజీఆర్ లేఅవుట్ దీనికి కావాల్సిన రోడ్డు కనెక్టివిటీ అనేది ఈ లింక్ రోడ్డు ద్వారా వస్తుంది అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి అమీన్పూర్ లో ఇంకొక రోడ్ ఉంటుంది సో దీన్ని మనం అమీన్పూర్ లేక్ అని అంటాము ఈ లోపల వస్తే అమీన్పూర్ విలేజ్ నుంచి హెచ్ఎం కాలనీ దాకా ఒక రోడ్ని డెవలప్ చేస్తారనమాట సో దీన్ని మనం హైడ్ చేసి చూసాము అనుకోండి సో ఈ రోడ్డు యాక్చువల్గా లేదు మళ్ళీ ఇక్కడంతా రోడ్డు కొత్తగా నిర్మించాలి నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ బాచ్పల్లిలో ఇంకొక రోడ్డు వస్తుంది ఈ నిజాంపేట రోడ్ లో ఈ ఏరియాలో సుమారుగా గాయత్రి టవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మియాపూర్ రోడ్డుకి కనెక్టివిటీ అనేది వస్తుంది ఫైనల్గా ఇంకోటి ఏంటి అంటే మనకి ఫాక్సాగర్ లేక్ అని ఉంటుంది ఫాక్సాగర్ లేక్ ఎక్కడ అంటే మనకి కొంపల్లి దగ్గర ఉంటుంది డిమార్ట్ దాటిన తర్వాత సో ఈ కొంపల్లి దగ్గర ఫాక్సాగర్ లేక్కి పక్కనున్న రోడ్డు అంతా డెవలప్ చేస్తారు ఇది కొంపల్లి రోడ్ నుంచి రామ్రెడ్డి నగర్కి కనెక్టివిటీ అనేది ఇస్తారనమాట ఇక్కడ ఇది ప్యాకేజ్ ఫోర్ గురించి వివరాలు ఇప్పుడు మనం ప్యాకేజ్ ఫైవ్ డీటెయిల్స్ చూద్దాం ఈ ప్యాకేజ్ ఫైవ్లో మనకి సిటీ సెంటర్లో అంటే సోమాజిగూడ దగ్గర రాజ్భవన్ రోడ్ నుంచి బేగంపేటకి కనెక్టివిటీ వస్తుంది ఇది ఎలా అనేది చూద్దాం సో దీన్ని మనం జూమ్ ఇన్ చేసి చూసామంటే ఇది మనకి నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ ఉంది కదా ఈ రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ సోమాజిగూడ వైపు ఇది రాజ్భవన్ రోడ్ ఉంది ఇక్కడ మనం నార్మల్గా టర్న్ తీసుకొని వెళ్ళిపోతాం ఇటు పక్క రోడ్ అనేది ఉండదు ఓన్లీ స్టేషన్ దాకే ఉంటుంది సో ఇక్కడ నుంచి రోడ్డు ఎక్స్టెండ్ చేసి దీన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ బ్యాగంపేట దగ్గర కలుపుతారు అలానే మధ్యలో ఇంకొక రోడ్డు కనెక్టివిటీ కూడా ఇస్తారు అది ఇట్లా వచ్చి ఈ ఏరియాలో కలుస్తుంది ఈ బేగంపేట ఫ్లైఓవర్ ఉంది కదా దాని కింద కనెక్టివిటీ అనేది వస్తుంది ఇక్కడ కూడా ఈ రెండు రోడ్స్ లేవు కొత్తగా వేయాల్సిన రోడ్సే మధ్యలో చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి అవి కాకుండా మోస్ట్లీ మిగతా అంతా కొత్తగా వేయాల్సిన రోడ్డే ఉంటుంది ఇక్కడ దానికి సంబంధించిన లింక్స్ ఇవన్నీ ఈ రోడ్స్ మొత్తాన్ని ఎయిట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు దాంట్లో ఫస్ట్ది ఈ చిన్న పీస్ ఇక్కడ ఇది ఆల్రెడీ ఉన్న రోడ్డు దీన్ని డెవలప్ చేస్తారు తర్వాత మిగతా రోడ్స్ ఇంకా లేవు ఇంకా అక్కడి నుంచి కొత్త రోడ్డు వేసుకుంటూ వస్తారు సో ఇలా ఈ రాజ్భవన్ రోడ్డు దగ్గర వచ్చే రోడ్సు నెక్స్ట్ మనకి ఈ బేగంపేట ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఇక్కడ మనకి ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా ఈ మెట్రో స్టేషన్ తర్వాత ఉన్న రోడ్డుని డెవలప్ చేస్తారు ఇది ఇలా వచ్చి ఈ సంజీవయ్య పార్క్ దగ్గర నుంచి ఈ రైల్వే ట్రాక్ దాకా కనెక్టివిటీ అనేది ఇస్తారనమాట లోపలికి ఇక్కడ రోడ్డు లేదు ఈ రోడ్డుని కొత్తగా డెవలప్ చేస్తారు అదే ఈ టూ పార్ట్స్ కింద ఇక్కడ డివైడ్ అయ్యి ఉన్నది ఇది ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ ఈ మధ్యలో లేని రోడ్ని కొత్తగా వేస్తారనమాట నెక్స్ట్ రోడ్సు బైరాగిగూడ నుంచి నార్సింగికి ఎక్కడ అనేది చూద్దాం ఇందాక మనం ఈ ఏరియాని ఆల్రెడీ ప్యాకేజ్ ఫోర్లో ఒకసారి చూసాం మనం ఇక్కడ టీఎస్పిఏ జంక్షన్ దగ్గర అలానే పెబల్ సిటీ అనేది ఇక్కడ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ ఉండే రోడ్స్ ఉన్నాయి కదా వీటిని డెవలప్ చేసుకుంటూ వస్తారు బైరాగిగూడ నుంచి నార్సింగి దాకా ఇది ఇటు ఇటుపక్క నార్సింగి సో ఇది కూడా త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇలా త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఇలా కనెక్టివిటీ అనేది ఇస్తారు ఈ మధ్యలో ఎక్కడెక్కడైతే రోడ్స్ మిస్ అయి ఉన్నాయో ఆ రోడ్స్ని కొత్తగా వేస్తారు ఆల్రెడీ ఉన్న రోడ్స్ని డెవలప్ చేసుకుంటూ వస్తారు ఇక్కడే మనకి ఇంకొక రోడ్ ఉంది కిస్మత్పూర్ దగ్గర ఈ కిస్మత్పూర్లో మనకి ఆల్రెడీ ఓకే మనం దీన్ని ఎలా చూద్దాము అంటే ప్యాకేజ్ ఫోర్ని ఒకసారి ఆన్ చేద్దాం సో మీరు ప్యాకేజ్ ఫోర్ను ఆన్ చేస్తే మనకు ఐడియా వస్తుంది ప్యాకేజ్ ఫోర్లో మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ఈ రోడ్డు అనేది సర్వీస్ రోడ్ నుంచి మనకి కిస్మత్పూర్ మీద గుండా చేవళ్ళ రోడ్డు కనెక్టివిటీ ఉందని అలానే ఈ మధ్యలో ఒక చిన్న రోడ్డుని ప్యాకేజ్ ఫైవ్లో దర్గా టు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటి అంటే కుత్పుల్లవూర్ రోడ్ నుంచి పైప్లైన్ రోడ్డు కనెక్టివిటీ ఇది నుంచి చూద్దాం మనం ఓకే సో ఈ రోడ్స్ ఈ రెండు రోడ్స్ ఉన్నాయి కదా ఈ రెండు రోడ్స్ కనెక్టివిటీ అనమాట ఇది ఏంటి అంటే మనకి ఈ సుచిత్ర సర్కిల్ ఇది టూవర్డ్స్ కొంపల్లి వెళ్ళేటప్పుడు ఇది పైప్లైన్ రోడ్డు ఈ పక్కన ఉన్న రోడ్ నుంచి ఇక్కడికి కనెక్టివిటీ అనేది ఇస్తారనమాట ఈ రోడ్డును కూడా పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు అంటే చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసి డెవలప్ చేస్తారనమాట మొత్తం రోడ్డును ఒకేసారి వేయరు సో దానికోసమే మనం ఇక్కడ కనెక్టివిటీ అనేది చూస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే ఎన్సీసీ జంక్షన్ నుంచి అడిక్మెట ఫ్లైఓవర్ దాకా ప్యారలల్ టు ఓయూ కాంపౌండ్ వాళ్ళు సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోడ్ని కొత్తగా డెవలప్ చేసుకుంటూ వచ్చి అడిక్మెట రోడ్లో ఇంతవరకు వస్తుంది ఇవి ప్యాకేజ్ ఫైవ్లో వచ్చే రోడ్సు ఇవి ఓవరాల్గా ప్రస్తుతం ప్రయారిటీ బేస్ మీద డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ఫిఫ్టీ రోడ్స్ అనమాట ఈ ఫేజ్ త్రీలో మిగతా రోడ్స్ గురించి వివరాలు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను థ్యాంక్ యూ